ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వారిని చైతన్యపరిచే సమయం ఇదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ పరివర్తన కోసం జరిగే పోరాటం ఇదని దీన్ని ఆ కోణంలోనే చూడాలని స్పష్టం చేశారు. తన పోరాటం పదవుల కోసం కాదని దేశానికి కొత్త ఎజెండా సెట్ చేసి ముందుకు తీసుకోవడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. సర్వులు కూడా లోకా సమస్త సుఖినో భవంత్ అందరూ కూడా సుఖంగా బతకాలి అని చెప్తారు. అయితే ఆమె చెప్పిందేమో శాంతి పర్వల శ్లోకం చెప్పింది ధర్మ మార్గానికి సంబంధించి, కానీ ప్రవచించిందేమో అధర్మం అసత్యం. ఆమె ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది, చాలా ఘోరంగా, చాలా దారుణంగా. ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండుసున్నా, వాటి కళ్ళ డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏం లేదు. దాంట్లో పేద ప్రజలకైతే గుండు సున్నా. సరే, వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇష్టమైన లెక్క, వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయి. ఎస్సీలు 20 కోట్లు, ఎస్టీలు 10 కోట్లున్నారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే లెక్కలు. 30 కోట్ల జనాభా అంటారు, యాక్చువల్ చాలా పెరిగిపోయింది. అంటే 15% ఏసీఎన్ లెక్క పెట్టి చెప్పే పాపులేషన్ అది, బట్ ఇట్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్ దగ్గర దగ్గర 19-20% పోయినట్టుంది. ఎస్టీలది కూడా పెరిగింది, ఎస్టీలది పెరిగింది, అది పెరిగింది. నాకుండే నాలెడ్జ్ ప్రకారం కనీసం 38-40 కోట్లు ఉంటారు. 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు. ఇంతకన్నా సిగ్గుసరం ఇంకోటి ఉండదు ఇక. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి, అంటే దళితులు గిరిజన సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. తెలంగాణలో ప్రస్తుతం మన ఎస్సీ ఎస్టీ సప్లాన్, ఒక చిన్న రాష్ట్రం మనం, ఒక మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే మనం ఇంకా దళిత బంధు వేరే, ఇంకా చాలా ఉంటాయి వేరే. అవి కాకుండా 33,611 కోట్లు మొత్తం దేశ దళితులకు పెట్టిన జనాభాకు పెట్టిన డబ్బు ఒక రాష్ట్ర బడ్జెట్ కూడా సమానం కాదు. అది గిరిజనుల పట్ల, దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవి ఫిగర్స్ కదా, వాళ్ళు చెప్పిన ఫిగర్స్, నేనేమి ఆరోపణ పెడతలేను. బడ్జెట్లో వాళ్ళు స్వయంగా ఇలా కేంద్ర మంత్రి గారు ప్రకటించినటువంటి, యావత్తు దేశం సాక్షిగా పార్లమెంట్ ప్రకటించినటువంటి ఫిగర్స్ నేను చెప్పేది. నదుల అనుసంధానంపై మంగళవారం నాటి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన అనుసంధానం చేస్తారని ప్రశ్నించారు. సీఎం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు ఇదేనా? ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి, ఇంత షార్ట్ సైటెడ్నెస్, ఇదా పద్ధతి? చాలా చాలా బాధపడుతున్నాం, చాలా సిగ్గుపడుతున్నాం. ఇటువంటి నీచమైనటువంటి, సంకుచితమైనటువంటి, కురుస బుద్ధులైనటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. పెద్ద జోక్ అండి ఇంకోటి, ఇలా బడ్జెట్ల నదుల అనుసంధానం, ఇట్స్ బిగ్ జోక్, జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎంత ఆత్మవంచన అండి, ఇలా బడ్జెట్లో అయిపోయేది అంతా అబద్ధమే. క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం, తలా తోక ఉందేమన్నా మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి? క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా అఫీషియల్ ఈ దేశంలో? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు? ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈజ్ ద ఆన్సర్? ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ? ఇజ్ ఇట్ అఫీషియల్? మేక్ ఇట్ క్లియర్. అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినావు ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను? ఏ పద్ధతిలో చెప్పినావు? దాని ప్రాతిపదిక ఏంది అసలు? ఇట్ షుడ్ బి మేడ్ క్లియర్ దట్ వెదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యాక్సెప్టింగ్ ది క్రిప్టో కరెన్సీ ఇన్ ద కంట్రీ. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్! ఇజ్ ఇట్ నాట్ సెన్స్లెస్? హమ్ జో బి కహ సక్తే జో బి కర్ సక్తే యే క్యా బాత్ హై?
इस देश के नागरिक होने के नाते, इस देश के एक जिम्मेदार मुख्यमंत्री होने के नाते मैं पूछ रहा हूं केंद्र सरकार को, यह मेरा हक बनता है, मैं पूछना चाहता हूं और पूछ रहा हूं, क्या इस देश की सरकार क्रिप्टो करेंसी को मान रही है, ऑफिशियलाइज कर रही है? आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते, कुछ ही दिन पहले कहे थे, मैं दिल से मेरे अंदर जर्नलिस्ट मित्र मीर राशन वार्ता आज बजट में कहते हैं कि 30% टैक्स लगाएंगे, क्या मतलब हो गया? कुछ दिमाग है इस केंद्र सरकार को? ये दिमाग रखने वाले करने की बात है, किसको कंफ्यूज कर रहे हैं आप इस देश में, किधर ले जाना चाह रहे हैं इस देश को? నదుల అనుసంధానం సిగ్గుచేటు ప్రభుత్వం సిగ్గుపడాల. గోదావరి కృష్ణ అనుసంధానం ఏమి బొందా చేస్తా ఎట్లా చేస్తావా నాకు అర్థం కాదు. ఏం పద్ధతి నీ ప్రాతిపదిక ఏంది? స్టేట్ క్వశ్చన్ అడుగుతాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను? అండర్ వాట్ పవర్? గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకారంగా ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి ఎంటర్ అయిన గోదావరి, అంటే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎంటర్ అయిన గోదావరిలో వచ్చే ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పు ఉంది. గోదావరి బచావో ట్రిబ్యునల్ తీర్పు. వాటర్ ట్రిబ్యునల్ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం, దాన్ని ఉల్లంఘించడానికి అధికారం ఎవరికి లేదు. నువ్వు మా నీళ్లను మాకు అడగకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానమైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు ద్వారా గోదావరిలో ఉన్న జలాలకు సంక్రమించిన తర్వాత నువ్వు కొంచెంపోయి కావేరి నదిలో ఎట్లా కలుపుతావు? ఏ అధికారంతో కలుపుతావు? ఏ చట్టం ప్రకారం కలుపుతావు? ఇది జోక్ కాదా? ఇది సెన్స్లెస్ కాదా? తెలివి తక్కువ కాదా? రెండవది ఎట్లా కలపాలి? కలపాలంటే నదులు ఉంటే ఇవ్వాలి, నిజమే, కరువు ఉన్న కాడ ఇవ్వాల్సింది. మిగులు జలాలు ఉంటాయి కదా ఇవ్వాలి, బేసిన్ అవసరాలు తీరినాక ఇవ్వాలి కదా. ఒకవేళ నిజమే అనుకుందాం, గోదావరిలో నీళ్ళు ఉన్నాయనుకుందాం దబ్బ నువ్వు అన్నట్టు ఉంటే, మరి తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు ముడికింద పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తావు? స్టేట్ క్వశ్చన్ ఇది, ఏమో లాజిక్ ఉందా? తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నేను స్వయంగా పోయి చెప్పించిన, నేను లెటర్ ఇచ్చిన, 5 నెలలు అవుతున్నది, క్లియరెన్స్ ఏమైంది? కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఏ రంగానికి ఉపయోగకరంగా లేని ఈ బడ్జెట్ ఎవరి సంక్షేమం కోసమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్మడమే బీజేపీ విధానమని, మతపిచ్చి లేపి ఓట్లు కొల్లగొట్టుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఓ క్షుద్ర రాజకీయం, క్షుద్ర విద్య పెట్టి మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం సోషల్ మీడియా పేరిట దానిలో కుమ్మరిస్తూ ఉంటే మేము చూసుకుంటే మౌనంగా ఉండానా? దేనికోసం ఉండాలి? ఎంత దరిద్రం కొట్టు పరిస్థితులలో ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అంటే, నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా మీకు, భారత యువత కూడా చెప్తా ఉన్నా. ఏక్ బాత్ భారత్ కే యువా కే లియే సోచనా బహుత్ ఆవశ్యక్ హై. ఆజ్ జో బజెట్ పేష్ హువా హై, బజెట్ మే జో కుచ్ భీ కహా గయా హై, సరాసర్ ఝూట్ హై, ధోకా హై. भारत सरकार जो दलितों के लिए, जो गिरिजन के लिए, आदिवासी के लिए जो बजट रखा है, उनका पॉपुलेशन है करीब 40 करोड़, उसके लिए बजट रखा है 12,800 करोड़. ये दलित का सरकार है? ये ट्राइबल का सरकार है? ये दलित द्रोही है? గిరిజన ద్రోహి హై, ట్రైబల్ ద్రోహి హై, గరీబోన్ సే ఇన్కో కోయి మత్లబ్ నహీ హై. హకీకత్ యే హై కి హమారా దేశ్ గరీబ్ నహీ హై,
आज सिंगापुर में क्या है, कुछ भी नहीं है, कोई रिसोर्स नहीं है, लेकिन वहां के सरकार को दिमाग है। यहां हमारे देश में सब कुछ है लेकिन हमारे सरकार के पास दिमाग नहीं है, इसीलिए हम तरस रहे, इसलिए हम पिछड़े हैं। देश पिछड़े नहीं है, सरकार के सोच में पिछड़ापन है, सरकार के सोच में बैंकरप्टसी है। और ये दोनों नेशनल पार्टी जो कहलाते हैं अपने आप को, कांग्रेस और भाजपा, दोनों ने भी फेल हो गया, अट्टर फ्लॉप गवर्नमेंट। इनसे कुछ नहीं होगा, नरेंद्र मोदी जी का 10 साल के लिए जो वोट मिला उनको दो टर्म्स के लिए, आज जो बजट उन्होंने सत्र में लाया है यह 8वां साल का बजट है, यानी कि 80% का उनका टाइम खत्म है। अब उनका रंग क्या है मालूम हो गया देश को, इनसे कुछ नहीं होता बिल्कुल। मैं बताता हूं भारत के युवा को, इस भाजपा सरकार को उखाड़ के बंगाल में, बंगाल खाड़ी में फेंक देना चाहिए, तब तक ये देश आगे नहीं बढ़ेगा, संभावित विकास नहीं होगा, बिल्कुल नहीं होगा। यह देश हमारा नहीं है, आप लोगों का है, नौजवानों का है। और यह देश आजादी पाके 75 साल गुजर गए, 75 साल की आजादी के बाद पीने का पानी का किल्लत है, खेती के लिए पानी नहीं मिलता है। क्या हमारे देश में पानी की उपलब्धि नहीं है? पानी की उपलब्धि है, सेंट्रल वाटर कमीशन के हिसाब के मुताबिक 65,000 टीएमसी पानी की उपलब्धि है, क्यों यूज नहीं कर रहे? देश में जो पॉलिसी इंप्लीमेंट किया जा रहा है पानी का, वो बहुत बैड पॉलिसी है, इसको बदलना चाहिए। छियासठ % देश अंधेरा में है, क्या हमारे देश में बिजली नहीं है, करंट नहीं है? करंट है, केंद्र सरकार के पास दिमाग नहीं है। इस देश में जो स्थापित विद्युत शक्ति है, स्थापित विद्युत जिसको अंग्रेज में इंस्टॉल्ड कैपेसिटी कहते हैं, 4,01,000 मेगावाट के ऊपर करंट की उपलब्धि है। कितना यूज करता है देश, किसी भी समय 2,00,000 मेगावाट से ज्यादा यूज नहीं करते। जो करंट उपलब्ध है उसको देने का क्षमता भी हमारे केंद्र सरकार के पास नहीं है, क्या यह बात सच नहीं है? एक ही मिनट में कोई झूठ करके अगर साबित किया, एक मिनट में मैं अपने मुख्यमंत्री पद को इस्तीफा दे दूंगा, मैं दिल जल के ये बात कह रहा हूं। पानी की उपलब्धि है, देश को पानी नहीं मिलता, ना किसान को मिलता, ना पीने को मिलता। देश में करंट की उपलब्धि है, 65% देश अंधेरे में रहता है। कितने दिन इस देश को अंधेरे में रखोगे? देशवासियों से मेरी प्रार्थना है कि एक बदलाव चाहिए, 75 साल का अनुभव बहुत बुरा है। हमारे देश में सब कुछ है, हम धनवान हैं, हमारे देश में किसी चीज की कमी है तो हमारे केंद्र सरकार के पास दिमाग की कमी है, सोच में गरीबी है। हम दुनिया का सबसे बड़ा ताकत बन सकते हैं, यह हमारा बदनसीबी है कि जो केंद्र में हमारे पास काम कर रहे सरकारें, जो कांग्रेस और भाजपा दोनों भी फ्लॉप है, इसलिए हमारा यह हालत है। ये बेरोजगारी, ये पावर्टी, ये गरीबी, इनके बदौलत है। ये खाली बोलते हैं, करते कुछ नहीं है, झूठ बोलते हैं, बहलाते हैं, धर्म के नाम बोलो, कुछ और बोलो, बहकाओ। जब भी चुनाव आता है देश में, धर्म के नाम पे लोगों को लड़ाओ, देश को विभाजन करो, क्या इससे देश आगे बढ़ेगा?
इससे देश का विकास होगा? नहीं, बिल्कुल नहीं। इस देश में बहुत बड़ा परिवर्तन की जरूरत है। देशवासियों से मेरा प्रार्थना है, कुछ ही दिनों में हम शुरू करेंगे, जरूर शुरू करेंगे, हम चुप नहीं बैठेंगे। जबकि हम आंदोलनकारी है, लड़ने वाले सिपाही है। जब तेलंगाना के लिए जरूरत था हमने लड़ा, हमारे जान तक का परवाह नहीं करके हमने लड़ा। तेलंगाना का हालत भी यही हालत था उन दिनों। मैं कहता था जब तेलंगाना आंदोलन चलाता था, तो मैं कहता था तेलंगाना बनेगा, दो साल के अंदर जगमगाता तेलंगाना। और आज पूरे देश के सामने 24 घंटा करंट हर सेक्टर को देने वाला एकलौता राज हिंदुस्तान में तेलंगाना है, और तेलंगाना जगमगाता तेलंगाना है। एक नया दौर, नया शुरू करना चाहिए इस देश में, नया क्रांति आना चाहिए। किस शक्ल में आएगा आज मैं नहीं जानता, मैं बातचीत कर रहा हूं लोगों से। हिंदुस्तान के जनता को जागना है, हिंदुस्तान के जनता को एकत्रित होना है, हिंदुस्तान के युवा को एकत्रित होना है। हम सब जाग के एक उज्जवल हिंदुस्तान हम बना सकते हैं। इन बनावटी बातों से, इन मजहबी धर्म की बातों से, दंगे फसाद फैलाने वालों से एक दो दिन की हमें खुशी मिल सकता है, लेकिन हमारे समस्याओं का परिष्कार नहीं, देश के विकास नहीं। तो इस देश को आगे ले जाने के लिए आज के बजट देखने के बाद मेरा दिल जल के मैं ये बातें कह रहा हूं। महाभारत के शांति पर्व का श्लोक पढ़ाया था आज हमारे माननीय फाइनेंस मिनिस्टर ने, धर्म की बात कहते हुए उन्होंने अधर्म बता दिया, सत्य को छुपा दिया, असत्य को देश के सामने पेश किया। तो इसीलिए मैं देशवासियों को भी प्रणाम करके अपील करता हूं, एक बहुत बड़ी क्रांति की इस देश में जरूरत है, बहुत बड़ी परिवर्तन की जरूरत है। इस माहौल को बदलना चाहिए। जिन चीजों का उपलब्धियां हैं, जो भगवान ने या नेचर ने हमको दिया है, उसको पूरी तरह से इस्तेमाल करना चाहिए। आगे चलकर मैं बताता हूं देश के लिए हम काम करने के लिए निकल रहे हैं। हां बिल्कुल काम करेंगे, इसमें कोई शक नहीं है। कोई किसी ने टेका नहीं लिया है देश के लिए, देश का हर देशवासी काम कर सकता है देश के लिए। तो इसीलिए आई अपील टू द पीपल ऑफ इंडिया, आफ्टर सीइंग द बजट ऑफ टुडे आई एम टोटली अपसेट। The false propaganda which has been propagated through the dais of the parliament is totally wrong. Totally wrong. The government of India has no respect for the farmers, no respect for the poor. They are least interested for the welfare of the poor of the country. The budget what they have proposed for the SC/STs of this nation is only 12,800 crores. Whereas the population of SC/STs in India is about 40 crores. Is it enough for the welfare of the SC and ST? Government of India has very badly neglected the poorer sections of the country, the farmers of the country. Government of India has never bothered to increase the health budget in spite of coronavirus, the havoc played by corona. The entire world has awakened, but not government of India. Let us not keep mum, let us not maintain silence. There is a need for a qualitative change in the nation. 75 valuable years have gone. It is very high time now. I appeal to the youth of this country. This is your country, future is yours. Please awaken. Please know the reality. Rise and fight for your own future. Yes, shortly we'll start working. What exactly this country needs, we'll tell the whole country in the required manner, the fitting manner. And definitely I am a strong believer, our country is a great country, our nation is a great nation.
Whenever there is a need, I know it very well that India reacts. India reacts. I emphasize once again. It is time for the country to react. It is time. There is a requirement of a big change, qualitative change. There is a requirement for a revolution in the country. Until unless we fight, we will never be able to change. We have all the resources. We have enough water, enough power in this country. We have more than 4 lakh megawatt installed capacity of power in this country. But the country never uses more than 2 lakhs. Why? It is because of bad power policy adopted by Government of India. We have 65,000 TMC of water bestowed by the nature, but we have exploited not more than 35,000 TMC. Hindustan ke 40 crore acre jameen, jo sinchai ke layak hai, jo kheti ke layak hai, har acre ko pani de sakte hain hum log, har acre ko. Hindustan ko aisa parivartan karenge, 2 saal ke andar jagmagata Hindustan is duniya ko pesh karenge. Yes, we will prove. हम निकलेंगे देश के लिए. ऐसी कोई बात नहीं है कि हम चुप्पी सा देंगे. कब तक चुप्पी सा देंगे? मुंह बंद किए हुए बैठेंगे? नहीं बैठेंगे. इन नालायक पार्टीज को, इन नालायक नेता लोगों को, ना समझ नेता लोगों को छुटकारा पाना चाहिए इन लोगों से देश. तभी जाके देश का मुक्ति हो सकता है. तब तक नहीं हो सकता है. Finally, friends, ఈ దేశంలో ఒక పరివర్తన గుణాత్మకమైనటువంటి మార్పు ప్రబలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కోసం కేసీఆర్ గా ఈ దేశ బిడ్డగా ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది? దేశంలో చాలామందితో మాట్లాడుతూ ఉన్నాను నేను ఆల్రెడీ. కొద్ది రోజులలోనే ఆ పాలసీ అంతా బయట పెడతాం. తప్పకుండా దేశంలో రావాల్సినటువంటి ప్రబల పరివర్తన కోసం ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, సామాన్య ప్రజల వ్యతిరేక, దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక బడ్జెట్గా నేను అభివర్ణిస్తూ థ్యాంక్ యూ. తెలంగాణలో అమలు చేసే దళిత బంధు పథకం సాధారణ కార్యక్రమం కాదని, అదొక స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు నిజం కాదా? నిజాన్ని అంగీకరించే సంస్కారం లేదా మీకు? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు ఉన్నదా అని ప్రశ్నించారు. మీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దళితులకు పైసా పెట్టిందా అని రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీశారు. कोई 4 लीटर जमा करो, इससे बात नहीं चलने वाला है. मेरा पॉलिसी है हिंदुस्तान के जनता को जगाओ. जब तेलंगाना के लिए जरूरत था, मैंने टीआरएस को स्थापित किया. तेलंगाना के नेताओं के पीछे नहीं पड़ा मैं, तेलंगाना जनता के पीछे पड़ा. और जनता को उठाने में, जागरूक करने में, जनता को जगाने में मैं सफल रहा, इसीलिए तेलंगाना राज्य का हासिल हुआ. आज भी मैं यही समझता हूं कि जनता नेताओं के पीछे भागो, इधर भागो उधर भागो, ये नहीं. जरूरत है हिंदुस्तान के जनता को जगाने की. हिंदुस्तान में बुद्धि की कमी नहीं है, हिंदुस्तान में युवा की कमी नहीं है. राज जिस प्रकार के प्रसार माध्यम है, जिस प्रकार के संसाधन है, मैं नहीं समझता, मुझे कोई शक नहीं है कि इस जनता